హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, హైదరాబాద్ వెళ్ళాం కదా, మరి వెళ్ళిన కాడ నుంచి ఇంట్లో కూర్చుంటే ఎట్లాగా, అక్కడ ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ చూడాలి కాబట్టి ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చిన రోజు ఈవినింగ్నే మేము ఇట్లా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, లంచ్ అదంతా చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా అందరం లేచి చక్కగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో పెద్దమ్మ టెంపుల్ ఎంత ఫేమస్, ఎంత పవర్ఫుల్ అనేసి. సో మనం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి. ఇంతకు ముందు ఒకసారి వెళ్ళామండి, అప్పుడు ఈవినింగ్ మనకి అద్దాల మేడలో పల్లకి సేవ జరుగుతుందన్నమాట, అప్పుడు వెళ్ళాము. ఈసారి మళ్ళీ వెళ్తున్నాను, అంత బాగా నచ్చిందనమాట నాకు. సో ఈసారి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, అంటే ఇది వీకెండ్ హాలిడేస్ కదా, ఎక్కువ జనం ఉంటారు అనేసి మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యామన్నమాట, పిల్లలతో రిస్క్ ఎందుకు అనేసి వెళ్ళటానికి ఇట్లాగా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. సో చక్కగా మనకి ఇక్కడ బాగా క్యాబ్స్ ఈజీగా అవైలబుల్ ఉన్నాయండి, మనం బుక్ చేసుకోవడం ఆలస్యం నిమిషాల్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఆటోలు కానీ క్యాబ్స్ కానీ లేదంటే బైక్ మీద సింగిల్గా వెళ్ళటానికి ఎట్లా బుక్ చేసుకున్నా కానీ చాలా సింపుల్గా ఈజీగా దొరికేస్తున్నాయి అనమాట. సో ఇంకా అందరము ఇట్లాగా క్యాబ్లో వచ్చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్ దగ్గరికి రాగానే ఒక మంచి వైబ్ అనమాట, అది మనం అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేము, అస్సలు చెప్పలేము అనమాట, అంత బాగుంటుంది. మేము వెళ్ళింది ఎగ్జాక్ట్గా 6కి స్టార్ట్ అయ్యామండి, వెళ్ళేసరికల్లా 6:20, 6:30 అట్లా అయిపోయింది అనమాట. సో జూబ్లీ హిల్స్లో ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదిగోండి టెంపుల్ అవుట్ సైడ్ నుంచి ఈవినింగ్ 6కి ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. లోపల ఎంటర్ అవ్వగానే అమ్మవారి పాటలు కానీ, అక్కడ వచ్చే జనాలు కానీ, అక్కడ చేసే సందడి మాత్రం చాలా బాగుంటుంది అనమాట. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్దమ్మ టెంపుల్ అనేది ఒక ఎమోషన్. సో వాళ్ళు ఎటువంటి పండుగలు సందర్భాలైనా కానీ ఇక్కడికి తప్పకుండా వస్తారు. వీళ్ళకి ఒడిబియ్యము అనేసి, ఒడిబియ్యము బోనాలు అని ఇట్లాంటి రకరకాలు ఉంటాయి కదా, సో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి ట్రెడిషన్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా బోనాలు అసలు చూడలేదండి, చాలా ఇష్టము చూడాలి అనేసి. సో ఈసారి మాత్రం ఎప్పుడన్నా కుదిరితే దసరా టైంలో వచ్చి తప్పకుండా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఎంత రష్గా ఉన్నా కానీ గుడికి మాత్రం ఒక్కసారైనా రావాలి అని అనిపించింది, అంత బాగా నచ్చింది నాకు. సార్, జాకెట్ ముక్కలు దొరుకుతాయేమో తీసుకోండి, జాకెట్ ముక్కలు కూడా దొరకవండి. అక్కడికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి చీర, జాకెట్ ఇవి తీసుకెళ్ళాలి అనుకున్నాము. అక్కడ బయట దొరుకుతుంది కదా అన్నట్లుగా వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ కొబ్బరికాయలు, పూలదండలు ఇలాంటివే ఉంటాయి, చీర జాకెట్ ముక్కలు ఇలాంటివి దొరకవు అన్నారనమాట. సో మళ్ళీ మళ్ళీ వస్తాం కాబట్టి ఈసారి తీసుకొద్దాము అనేసి ఇంకా కొబ్బరికాయని తీసుకొని ఇక్కడ మనకి ముందు గుళ్ళోకి వెళ్ళము పోయే ముందే మనము ముందుగానే కొబ్బరికాయని కొట్టేయాలి, ఆ తర్వాత గుడి లోపలికి ఎంట్రెన్స్ అనమాట. ఇట్లాగా 6 గంటలకి స్టార్ట్ అయ్యామన్నాం కదా, 7 అట్లాగా లైట్గా చీకటి పడటం అప్పుడే మొదలైంది అనమాట. సో ఇంకా వెళ్ళగానే లైటింగ్స్ వేశారు. సో లైటింగ్స్లో గుడి ఇంకా బాగుందండి. మేము వెళ్ళగానే దర్శనానికి ఫాస్ట్గా వెళ్ళిపోయామండి, ఎందుకంటే ఇంకా బాగా రష్ ఎక్కువ అవుతుంది అనేసి కొంచెం హడావిడి చేశారనమాట. అక్కడ ఉన్న మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఫాస్ట్ చేశారనమాట, లేదంటే ఇంకొంచెం నిదానంగా అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళము. మేము వెళ్ళింది 6 అని చెప్పాను కదా, అప్పుడు రష్ చాలా తక్కువ ఉంది. ఎప్పుడైతే మాకు దర్శనం అయిపోయి మేము ఎగ్జిట్ అయిపోతున్నామో అప్పుడు ఇంకా రష్ అనేది చాలా ఎక్కువైందనమాట. సో ఇట్లాగా వీకెండ్స్ అప్పుడు ఎక్కువ జనం వస్తారు అనేసి ముందుగానే ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ అంతా కూడా ఫాస్ట్గా జరిపేశారనమాట. ఇక్కడైతే ఈవినింగ్ దీపాలు పెడతారు కదా, దీపాలంకరణ సేవ కూడా జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ గజస్తంభం దగ్గర చాలా ఫేమస్ అయినది ఏంటి అంటే, ఇక్కడ గజస్తంభం దగ్గర రూపాయి కాయిన్ని నిలబెట్టి మనం కోరిన కోరికను కోరుకుంటూ ఈ రూపాయి కాయిన్ని నిలబెడితే
అది మనం నిలబెట్టగానే అది చక్కగా నిలబడితే మనం కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది, అమ్మవారు మనకి అనుగ్రహం ఇచ్చినట్లే అని ఇక్కడ జనాలందరూ చాలా మంచిగా. నేను కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కొని ఇట్లాగా రూపాయి కాయిన్ని నిలబెట్టానండి. చాలా చక్కగా నిమిషాల్లోనే సెకండ్స్లోనే నాకు నుంచిందనమాట. ఆ తర్వాత మా వారు కూడా చాలాసేపు ప్రయత్నించారు కానీ తనకి మాత్రం రూపాయి కాయిన్ నిలబడలేదు. చాలాసేపు 10 నిమిషాలు పాటునే ట్రై చేశారనమాట. ఆ తర్వాత నన్ను అడుగుతున్నాను, నువ్వు ఏం మొక్కున్నావు, అమ్మవారు నీకు అనుగ్రహం ఇచ్చింది, నాకేంటి అనుగ్రహం ఇవ్వలేదు అని అనుకుంటూ ఇంకక్కడి నుంచి దండం పెట్టుకొని పక్కకు వచ్చేసి, ఇదిగోండి ఇక్కడ పిల్లలందరితో కలిపి 2 ఫొటోస్ దిగుదాము అని అనుకున్నాము. ఒకళ్ళుంటే ఒకళ్ళు ఉండరు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, బట్ ఎగ్జాక్ట్గా 2-3 ఫొటోస్ అయితే చక్కగా దిగామన్నమాట. ఇదిగోండి ఇక్కడ పర్ని చూడండి, బిశ్వాని ఎంత మంచిగా ప్యాంపర్ చేస్తుందో దాన్ని చున్నీ పట్టుకొని వాడికి బిస్కెట్ ఏదో తినిపించి తుడుస్తుందనమాట, అంత మంచిగా చూసుకుంటుంది. ఇక్కడ ఈ 4 పిల్లల్లో పర్ని కొంచెం పెద్దది కాబట్టి బిశ్వాని చాలా మంచిగా చూసుకుంటుంది. బిశ్వా చాలా క్యూట్గా ఉంటాడని దానికి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఉన్నంతసేపు ఆడిపిస్తూ ఎత్తుకుంటూనే ఉంది. ఇదిగోండి ఇక్కడ దీపాలంకరణ సేవ అని చెప్పాం కదా, ఇక్కడ మనము వెళ్ళిన వాళ్ళు చక్కగా దీపం వెలిగించవచ్చు. ఇక్కడ కిందంతా పెడితే మనకి కొంచెం క్లంజీగా అవుతుంది అనేసి ఇట్లా మంచిగా ఒక స్టాండ్ పెట్టి దాని చుట్టూరు డెకరేషన్ చేసి అక్కడ దీపాలంకరణ చేస్తున్నారు. ఎంత బాగుంది కదా. ఇదిగోండి ఇంకా ఈవినింగ్ మేము బయటకు వచ్చేసరికల్లా 7:30 అట్లా అయిందనమాట. ఒక గంట సేపు మనకి లోపల టైం పట్టింది మొత్తం చూడటం. ఇంకా బయటకు వచ్చేసరికల్లా అప్పుడు ఇంకా రష్ అనేది చాలా ఎక్కువైంది అనమాట. సో ఇక్కడ అందరం కలిపి ఒక ఫోటో దిగటానికి ఇక్కడ మంచిగా దిగాలి అనుకుంటే ఇక్కడ లైటింగ్ ఫెసిలిటీ కరెక్ట్గా లేదనమాట. సో మన ఫేస్ మీద షాడో పడటం వల్ల ఫోటో సరిగ్గా రాలేదు. అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ గోవు ఉంది కదా, ఇక్కడ మొత్తం కూడా వాటర్ ఫౌంటైన్ లాగా వస్తుంది. ఎందుకో మరి ఆ రోజు అది సెట్ చేయలేదు, అది ఆన్ చేయలేదన్నమాట. ఈరోజు దర్శనం మాత్రం చాలా బాగా జరిగి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చాము. సో క్యాబ్ ఎక్కబోయే ముందు ఇంకా ఐస్ క్రీమ్ తిందాము అనేసి ఇంకా మేము అయితే క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్కి వచ్చాము. ఎంత బాగుందో ఐస్ క్రీము, ఇంతకుముందు కూడా ఇట్లాగే తిన్నాము. అండ్ మనకి గుంటూరులో కూడా ఉంటుంది సేమ్, ఇక్కడ ఉన్న ఫ్లేవర్స్ అన్ని అంటే హైదరాబాద్లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి గుంటూరులో కూడా అవైలబుల్. ఇక్కడ ఇదిగోండి ఇట్లాంటి ఐస్ క్రీమ్ అనమాట. మనకి క్రీమ్ స్టోన్ అంటేనే ఇట్లాగా మనకి దీన్ని ఏమంటారో ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు, కానీ ఐస్ క్రీమ్ని ఇట్లాగా ఈ స్పూన్స్తో సహాయంతో బాగా స్మాష్ చేసి మనం చెప్పిన నట్స్ ఫ్రూట్స్ ఏ ఫ్లేవర్ చెప్తే దానికి సంబంధించిన అన్నీ కూడా వేసి చక్కగా స్మాష్ చేసి ఇంకా కూలింగ్ ఎక్కువ అవుతుందన్నమాట దీంట్లో చేయటం వలన. సో మనకి రోల్స్ కావాలంటే రోల్స్ ఇస్తారు, లేదంటే ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ ఇట్లాగా ఇస్తారనమాట. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ చెప్పాము మేము వెళ్ళాం కదా పిల్లలం, మేము అందరం కలిపి ఒక 3 ఐస్ క్రీమ్స్ చెప్పామన్నమాట. సో ఇంకా దానికోసమే ఇక్కడ మొత్తం కూడా ఐస్ క్రీమ్ని ఇట్లా చేస్తున్నారు. ఈ ఐస్ క్రీమ్స్ కొంచెం కాస్ట్లీయే, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు తినలేం కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి మనకు నచ్చిన ఐస్ క్రీమ్స్ తిని మనం హ్యాపీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. సో మనం బతికేది ఎందుకండి, నచ్చినవి అన్ని సంపాదించి కష్టపడి సంపాదించి మనకు నచ్చినవి కొనుక్కోవటం మనకు నచ్చినవి తినటం కోసమే కదా. సో ఇంకా ఇక్కడైతే చక్కగా మేమందరం కలిసి 3 ఐస్ క్రీమ్స్ని ఇక్కడ ఆర్డర్ చేసుకొని డిఫరెంట్ ఫ్లేవర్స్ అందరం కూడా అన్నీ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి ఏం ఐస్ క్రీమ్, కాలా జామున్ ఐస్ క్రీమ్ అంటే రేగి పండు ఉంటుంది కదా, సారీ రేగి పండు కాదు నేరేడు పండు. నేరేడు పండు ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ ఐస్ క్రీమ్ దొరికింది. కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను ఆర్డర్ చేశాను, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ సూపర్ అమ్మిగా సూపర్ టేస్టీగా ఉందన్నమాట. మేము ఇచ్చిన ఈ 3 ఐస్ క్రీమ్స్లో ఇది సూపర్ టేస్టీగా ఉంది కొంచెం వెరైటీగా. సో ఇంకా అందరం ఫాస్ట్గా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నామన్నమాట. సో ఈరోజు అమ్మవారి దర్శనం, ఈ ఐస్ క్రీమ్ తినటం, పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ చక్కగా అందరం కలిసి బయటికి వెళ్ళి రావటం అనేది చాలా బాగా నచ్చింది. ఇంకొక విషయం అండి, అసలు హైదరాబాద్లో ఎంత ఫాస్ట్ జనరేషన్ అంటే అందరూ కూడా హడావిడిగా లైఫ్ని అట్లాగా ఇంకా వెళ్ళిపోవటమే అనమాట, ఒక్క సెకండ్ కూడా ఆగే పని లేదు. అక్కడ చాలా ఫాస్ట్ కల్చర్ అండి, అక్కడ ఉండే జాబ్స్ కానీ లేదంటే అక్కడ ఏరియాలో ఉండే మనకి షాపింగ్ మాల్స్ అలాగే మాల్స్ ఇలాంటివన్నీ చాలా చాలా ఎక్కువ అనమాట. అటు ప్రకారంగా చూసుకుంటే చాలా బాగుంది,
ఇంకొకటి ఏంటి అంటే ఇంక ఇక్కడ అంతా ట్రాఫిక్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఎటు చూసినా కానీ ఇదిగోండి, ఇట్లాగా మెట్రో స్టేషన్, ఫ్లైఓవర్స్, రైల్వే స్టేషన్ ఇవన్నీ ఎక్కువ అన్నమాట. ఎటు చూసినా కానీ అసలు గ్రీనరీయే లేదు. మేము తిరిగిన ఈ రెండు మూడు ఏరియాస్ మాత్రం చాలా గ్రీనరీ అనేది చాలా చాలా తక్కువ. ఇంకేదే వేరే ఏరియాస్లో గ్రీనరీ ఎక్కువగా ఉంటుందేమో కానీ మేము చూసినంత వరకు మాత్రం చాలా తక్కువ అన్నమాట. ఇట్లాగా ఫ్లైఓవర్స్ ఇవే. ఆ కల్చర్కి తగ్గట్లుగా ఆ హైదరాబాద్ అంతా ఫాస్ట్గా ఉంది. అండ్ మన గుంటూరు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ లైఫ్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా గజిబిజిగా ఉందన్నమాట. సో ఆ డిఫరెన్స్ పోల్చుకుంటే నాకు అలా అనిపించింది. మాత్రం చాలా బాగా జరిగింది అమ్మవారిది, చాలా బాగుంది గుడి. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళాను, ఈసారి మాత్రం అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. లాస్ట్ టైం కొంచెం రష్గా ఉండడంతో సరిగ్గా దర్శనం జరగలేదు, కానీ ఈసారి మాత్రం చాలా చక్కగా చూసాము. పిల్లలు మేమందరం కూడా ఐస్ క్రీమ్ అవన్నీ కూడా తినేసి వచ్చామన్నమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంకా పైకి వెళ్తాము. చూసారు కదండి, ఈ రోజుటి వీడియోని ఇలా షూట్ చేసుకున్నాను. అండ్ ఇంకా టెంపుల్ నుంచి వచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి సో ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినటమే అన్నమాట. సో ఈ రోజుటి వీడియో మొత్తం కూడా ఇలా షూట్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేసాము పిల్లలు మేమందరం కలిసి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై బై.